చేసినప్పుడు అది ఎందుకు నిర్మించారు? బలి కుతుబ్ షా అతను రాజ్యానికి వచ్చినప్పుడు అతని వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చరిత్ర ప్రకారం. అంతకు 2 సంవత్సరాల క్రితం పురాణ పోలు కట్టబడింది. అంటే అప్పుడు ఆయన వయసు 80, తర్వాత ఏతుంటుంది కట్టడానికి ఏతుంటుంది 18 మాసాలు పట్టి. అంత చిన్న వయసులో అతను రాత్రిపూట కోసే నదిని ఏ విధంగా దాటాడు? తర్వాత అతనే 8.5 సంవత్సరాలు ఉంటే వారు బాగమంది వయసు, ఒకవేళ బాగమంది అనేది ఉంటే ఆ వయసు 5-6 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల్లో ప్రేమ ఉంటుందండి. ఆయన వీళ్ళు ఏ భాషలో మాట్లాడిందండి? వీళ్ళ పరిచయం మన చేతులు అది లేనే లేదు. అందుకని ఇది కన్స్ట్రక్టెడ్ స్టోరీ, అక్కడ కూడా లేదు. హిస్టారికల్గా మీరు చూడండి, గోల్కొండ అక్కడ ఏతుంటుంది, మీరు పురాణ పుణ్యం పడ క్లాస్ ఉన్నది క్లియర్ డేట్ ఆఫ్ బర్త్ అదే కూడా క్లాస్ ఇచ్చారు. ఇంకొకటి, అది ఎందుకు హైదరాబాద్ అక్కడ స్థాపించబడిందంటే గోల్కొండ ప్లేగ్ వచ్చింది, అయితే క్వారంటైన్కి ఏదైతే దాన్ని వదిలిపెట్టి కొత్త స్థలానికి పోయి అక్కడ ఒక ఓపెన్ స్పేస్లో ఓపెన్ స్పేస్లో ఉండేందుకు టెంపరీ షెడ్స్ కట్టారు. తర్వాత ఇక్కడ ఈ వేడిని తట్టుకుంటారు, డస్ట్ను తట్టుకోవడానికి ఏదో తోటలు నిర్మించారు, దగ్గర దగ్గర 32 తోటలు. తర్వాత అదేవిధంగా తటాకాలు నిర్మించారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆ ఎంప్టీ వేకెంటీ ఉన్న ఏదో ఆ శిబిరాలను ప్రజలు ఆక్యుపై చేసుకొని తర్వాత గులికుతుబ్ షా హనుమంతుడు దాని ఏమంటే హైదరాబాద్ అంటే వీళ్ళు షియా కింగ్డమ్, షియాలో ఏతుంటుందో సున్నీ ఇస్లాంలో 2 రూపాయలు ఉంటాయి, సున్నీస్ అండ్ షియా విల్ షియా. అంటే షియాలో ఏతుంటారు అలీ, అతను ఖైలిఫా, అతను 2 పేరు ఏతుంటుందో హైదర్, ఆయన చిన్నది హైదరాబాద్ అంటే. అంతేగాని బాగా మర్చిపోయింది. తర్వాత మీరు చూడండి ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్, ఇస్లాంలో ఏతుంటుంది ఇప్పుడు కూడా ఏ నగరం కానీ షేర్ కానీ ఆడవాళ్ళ పేరు మీద పెట్టారు. మన భారతదేశంలో ఎక్కడ కానీ మీరు అది స్లేవ్ డైనాసిటీ నుండి ఆసఫ్ జాహి వరకు ఇన్ని డైనాసిటీ ఏ ఒక్క నగరం కానీ ఆడవాళ్ళ పేరు మీద ఉంటారు వీళ్ళు. ఈవెన్ తాజ్మహల్ షాజహాన్ కట్టాను, ముంతాజ్ మహల్ లేదు తాజ్మహల్ అని ఎర్రకోటను కట్టాడు ఆయన, ఏమంటే ముంతాజ్ మహల్ కిలా అనలే 4 కిలా ఇస్లాం దర్శనం. అందుకనే వీళ్ళు ఎట్లా పెట్టారండి పేరు?